మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అనదాత్మీయ స్వాగతం. ముందుగా కోలార్ సైడ్ నవ్ హెవీ రైన్స్. నవీన్ గారు 12 నిమిషాల ముందు ఈ సాయంత్రం కామెంట్ పెట్టారు, కోలార్ సైడ్లో భారీ వర్షాలు పడుతున్నాయని. అన్నా సౌండ్ బెంచ్ యూజర్ ఓకే గుర్రంకొండ 580 నాదమూరి రెడ్డి గారు బహుశా వెళ్ళి ఉంటుందని, ఎందుకంటే 500 రూపాయలు నాకు వచ్చిన సమాచారం ఏదో ఒక మండీలో అలా టాప్ ధరలు మరిపించి ధరలు పడుతూ ఉంటాయి. మేబీ గుర్రంకొండ 580 అన్నది పెట్టారు కాబట్టి గుర్రంకొండ ఇవాళ టాప్ అంటే 580 రూపాయలు. ఇక రమేష్ గారు, అన్నా నేను నిన్న చేసిన కామెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో సీసీ ఫుటేజ్ గురించి, వీ వాంట్ జస్టిస్. ఖచ్చితంగా అందరికి న్యాయం కావాలి. కాకపోతే నిన్న మీరు కూటమి ప్రభుత్వం గురించి కూడా ఏదో వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. జాగ్రత్తలో, కూటమి ప్రభుత్వం ఫుల్ మెజార్టీలో ఉంది. ఇక మనం మరొకటి పరిశీలిస్తే రామస్వ గారు, సయ్యద్ షాదాజ్ అన్న, ఇట్ ఈజ్ క్లియర్ రివెంజ్ స్టోరీ ఓన్లీ. ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ హియర్ స్మార్ట్ ఫార్మర్స్. దీ స్మార్ట్ ఫార్మర్స్ గ్యాంగ్ ఆర్ జస్ట్ లెస్ దెన్ 15 మెంబర్స్ ఫార్మర్స్ గ్యాంగ్ ఓన్లీ. ఇన్ అవర్ ఏరియా మోర్ దెన్ 300 to 500 ఫార్మర్స్ ఆర్ ట్రయింగ్ టు ఫాలో దిస్ గ్యాంగ్ ఓన్లీ. దిస్ 15 మెంబర్స్ గ్యాంగ్ ఆర్ ట్రయింగ్ స్పాయిల్ అదర్స్ దోస్ హూ ఆర్ ఫాలోయింగ్ దెమ్ అండ్ బై కన్ఫ్యూజింగ్ దెమ్ దే విల్ డూ మెనీ థింగ్స్ టు స్పాయిల్ స్మాల్ ఫార్మర్స్. సో ఐ ఆమ్ హియర్ రైటింగ్ స్మాల్ రివెంజ్ స్టోరీ ఆన్ బిహాఫ్ ఏ ఫూర్ అండ్ స్మాల్ ఫార్మర్స్. ఇది నేను కూడా విన్నాను. కొద్దిమంది కావాలని, ఇప్పుడు కొద్దిమంది కొంత అవగాహన ఉంటుంది, అంచనా ఉంటుంది ఎప్పుడు ప్లాంటేషన్ చేస్తే ధరలు వస్తాయని చెప్పి, కానీ ఆ సమాచారాన్ని పక్క వాళ్ళతో ఎవరు పంచుకోరు. అదే ఈయన కూడా అదే తెలియజేస్తున్నారు. ఆయన వారి ప్రాంతంలోని తెలివైన ఈ అన్నదాతల కూటమి నుంచి 15 మంది మాత్రం మిగిలారంట. ఇక 300-500 ఫార్మర్స్ ఆర్ ట్రయింగ్ టు ఫాలోయింగ్ దిస్ గ్యాంగ్ ఓన్లీ. ఆ 15 మంది ఆ తెలివైన అన్నదాతల్ని 300-500 మంది వాళ్ళు ఎప్పుడు ప్లాంట్ చేస్తారా, మనం చేద్దామని ఎదురు చూస్తున్నారంటే వాళ్ళని అనుసరిస్తున్నారంటే, కానీ వాళ్ళు మాత్రం వీళ్ళని తప్పుదారి పట్టించాలని చూస్తున్నారని రామశ్రీ గారు కామెంట్ పెట్టారు. అన్నా నేను చెప్పేది ఒక్కటే, ఎవరిని ఫాలో కావద్దండి, ఎవరిని అడగద్దండి. టమాటా పంట మీరు ఎప్పుడు వేయాలంటే అప్పుడు వేయండి, కాకపోతే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఎక్స్పోర్ట్ లీకపైన ఉండకపోవచ్చు. అదే చెప్పలేము. నిన్న ఔరంగాబాద్ అయితే 100-150 అన్నారు, ఇవాళ ఒకసారిగా 200-100 రూపాయలు అక్కడ పెరిగింది. ఇతిమిద్దకు చెప్పలేని టమాటాలు ఎప్పుడు ఏమవుతాయో నేను చెప్పేది మళ్ళీ చెబుతున్న అందరికీ, స్పాట్ ఫార్మర్స్ కావచ్చు, పెయిడ్ ఆర్టిస్టులు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, మీకు చెప్పిన ఒకటే, టమోటా పంట అదృష్టం తోట, ధర దైవాధీనం, టమోటా లాటరీ లాంటివి. ఇక మనం మరొకడు పరిశీలిస్తే నవాజ్ బజార్, సయ్యద్ భాయ్ అస్సలాం అలైకుం, టమోటా రేటు ఎప్పుడు పెరుగుతుందో ప్లీజ్ చెప్పండి అన్న. మౌనమి నీ భాష ఓము గమనస తలపులు ఎన్నైనా. మంగళంపల్లి బాలమహేశ్వరి పాట అది. కొద్ది రోజులు టమోటా తలుగు చెప్పని, ఇది వరకు నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే పరిస్థితులు అలాంటివి, ఈ వర్షాలు పడుతున్నాయి, ఎప్పుడు ఎవరు చెప్పలేకపోతున్నాం కాబట్టి సెప్టెంబర్ 10 తర్వాత ఖచ్చితంగా ధరల విషయంలో క్లారిటీ ఉంటుంది, ఖచ్చితంగా నేను చెప్తాను. నవాజ్ బాషా గారు, చెన్నై టమోటా సేల్స్ టుడే సూపర్, మార్కెట్ పక్క టుడే జంప్. చెన్నైలో ఇవాళ మణినిఖిల్ గారు కామెంట్ పెట్టి కోవింపేట్ నుంచి అమ్మకాలు బాగా ఉన్నాయి, రేపు ఖచ్చితంగా ధర పెరగవచ్చనే ఆశాభావన వ్యక్తం చేస్తున్నారు. టమోటా రేటు ఎప్పుడు పెరుగుతుందని దేవుడు కూడా చెప్పలేడు. పొరపాటున్న సకల చరాచర శృతి నడిపించేది దేవుడే. దేవుడు కూడా చెప్పడండి ఎలా, మన తలరాత్రులు రాసినా కూడా ఆయనే. దేవుడు ఖచ్చితంగా చెప్పగలడు, కానీ దైవాంశ సంభూతులు అని చెప్పుకునే వాళ్ళు మాత్రం ఎప్పటికీ చెప్పలేరు. అస్సలాం అలైకుం సయ్యద్ భాయ్ రహీమ్ అసలు. వాలేకుం సలాం అన్న. ఫుల్ రైన్ ఇన్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ 2024 అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో భారీ వర్షాలు పడతాయి. ఫిబ్రవరి మార్చి 2020 భారీగా ధరలు ఉండే అవకాశం ఉందని యూజర్ గారు కామెంట్ పెట్టారు, బట్ అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఫుల్ రేట్స్ ఇన్ 2025 జనవరి ఫిబ్రవరి అండ్ మార్చ్. మళ్ళీ ఆయన మళ్ళీ కామెంట్ పెట్టారు, ఖచ్చితంగా 2020 జనవరి ఫిబ్రవరి మార్చ్లో ధరలు ఉండే అవకాశం ఉందని, బట్ ఇది ఆయన వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. చాలా చిన్న వీడియో, అందరికీ ఒకటి ఆదుర్త, ధరలు ఎప్పుడు పెరుగుతాయి చెప్పమని అడుగుతున్నారు, బట్ ఐఎమ్ వెరీ సారీ. మౌనమే నీ భాష ఓమూగ మనస పరిసరాలు ఉన్నాయి. ఈ వర్షాలు ఇవాళ మీరు చూసే ఉంటారు, విజయవాడలో భారీ వర్షం పడ్డది, జలమయమైపోయింది కృష్ణా జిల్లా మొత్తము. ప్రపంచ స్థాయి రాజధాని అమరావతిలో మనల్ని పడవలు వేసుకుని వెళ్ళి చూశారు కేంద్ర బృందం వచ్చి. ఇంకా అక్కడైతే అంగా అతాకుతలం అయిపోయింది.
భారీ వర్షాలు అయితే అక్కడ టమోటాలకు దీని వల్ల సంబంధం లేదు, కానీ ఆ వర్షం మనకు కూడా ఇంకా రెండు మూడు కూడా వర్షం యొక్క హెచ్చరికలు ఉన్నాయి. మరి అటువంటి వర్షం ఇటువైపు పడితే మాత్రం ఏం చెప్పలేము, బట్ పడుతుందా లేదా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఏదేమైనా రానున్న రోజు టమాటాలు మొత్తం వర్షం మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఫ్యూచర్ టమోటా రేట్స్ ఈఆర్ డిమాండ్స్ ఓపెన్ రైన్స్, నాకు ఇంగ్లీష్ పూర్తిగా రాదు, అనే వాళ్ళ టమోటాలు కద్దాం పానీ గిన్నె కుప్పర్ ఫైసలాహ్, అనే వాళ్ళ టమోటాలుగా దామ్ పానీ గిన్నెగా ఫైసలాహై.